ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాల నుంచి పోరాడుతుండే జనంలో మార్పు తీసుకురావాలని ఆయన పడ్డ తపన ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఆయన చేసే పోరాటాన్ని డివైడ్ చేయడం తప్పితే ఏదో సమస్య సృష్టించుతుందా తప్పితే ఈయన మాట్లాడే క్లారిటీ దేని మీద ఒక్కళ్ళు కూడా స్పందించరు ఒకను శనగ నూనె కిలో 100 రూపాయలు దీ 200 అయింది ఆ సమస్య మాట్లాడదాం అనేటప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత మాటలు వ్యక్తిగత దోషాలు ఈ తప్పితే ప్రభుత్వం పలానా చేసింది పలానా రోడ్లు వేసాం పలానా పరిశ్రమ తీసుకొచ్చాం పలానా ఇండస్ట్రీ తీసుకొచ్చాం కుర్రవాళ్ళకి చదువుకున్న యువకులకి ఉద్యోగాలు ఇచ్చాం ఒక్క నాయకుడు చెప్పేది లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య తీసుకొస్తాడో ఆ సమస్యకి నలుగురు కాపులు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళని మీడియా ముందుకు తీసుకొస్తా ఆ మీడియాలో వాళ్ళు ఏం మాట్లాడతారో జనానికి తెలీదు కులం గురించి కూడా అట్లాగా ఏమంటారు అక్కడికే వస్తున్నా ఇప్పటి గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చేసే పని పవన్ కళ్యాణ్ చేసే రైతు భరోసా యాత్రలు వాళ్ళు ఇచ్చే డబ్బులు అవన్నీ కష్టాలు చూసి ఆయన స్పందించే డబ్బులు ఇస్తానికి ముందుకు వస్తే గ్రామంలో మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినందుకు ఇవాళ ఇప్పటి గ్రామం అనేది కేంద్రంలో కూడా తెచ్చిపోయింది అసలు ఇప్పటి గ్రామం అనేది గుంటూరు జిల్లాలో ఎవరికి తెలిసేది కాదు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ స్థలం ఇచ్చారు కాబట్టి ప్రతి పిల్లాడికి ప్రతి పౌరుడికి ప్రతి నాయకుడికి ఇప్పుడు ఇప్పటి గ్రామం తెలిసింది అంతవరకు ఇప్పటి గ్రామం తెలుసా ఈ ప్రభుత్వానికి ఇప్పటి గ్రామం మీద అంత సానుభూతి ఉంటే అంత ముందు ఏమయ్యారు అంతకుముందు రోడ్లు 100 అడుగులు రోడ్లు చేయొచ్చుగా కరేపాకు అమ్ముకునే రోడ్లని 200 అడుగులు చేస్తారు 200 అడుగు రోడ్లలో రోజు మరణాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకోరు ఇదేందని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత దోషం అదేమంటే పిల్ల పార్టీ అంటారు తాగుబోతులు అంటారు తిరుగుబోతులు అంటారు అసలు మీడియా ముందుకు వచ్చే మాట్లాడే వాళ్ళందరూ తిరుగుబోతులే ఒక సమస్య మీద ఎవరికి క్లారిటీ లేదు ఆ అమ్మ రామ్మాబు ఉండడు బాలాగా బుడమొక్క మాటలు ఆయన చేసే ప్రతి పని ప్రతి మీటింగు ఏదన్నా విరేసిన బ్యారెక్టర్ మీద చెప్పమంటే అంతకుముందు వచ్చాడు ఆయనప్ప మాట్లాడతానప్ప 21 అప్ప అని ఒక ఆయన చేసేళ్ళాడు ఆయన చేసినప్పుడు ఒక్క ఇటుకరాయి పోలవరం మీద ఇలా ఈయన వెళ్ళాడు మేము కడతానులేదు అదేం మాట్లాడుతున్నారు అదేం చేస్తున్నారు అసలు మేము అన్నావా ఈయన అంటాడు మరి దేనికయ్యా మీరు ఇద్దరు మంత్రులు మారింది జగన్ మీ ముందు కోతుల్లాగా ఆడుతున్నాడు అంతకుమించి మీరు చేసే పని ఏమి లేదు మీరు మాట్లాడేది ఏమి లేదు అసలు మీ మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడు అంటే నిన్ను అర్థం పెట్టుకుని తిట్టిస్తానికి రేపొద్దున రాజకీయంలో నీకు 0 0 ఎందుకు తింటాయంటే కాపుల్ని కాపులుగానే చూసి విభజించి నువ్వు పాలిస్తున్నావు దాన్ని పవన్ కళ్యాణ్ మీదకి వద్దాలని ఏ ఒక్క నాయకుడైనా సరే ఒక సమస్య మీద కుర్రాళ్ళు వచ్చి మాట్లాడితే వీళ్ళు కేసులు మాట్లాడితే చెప్పి డిబేట్లో ఏదైనా పెడితే మెసేజ్ వాళ్ళ డిబేట్లో ఆ యాదవ్ అనే ఒక ఆయన ఉన్నాడు గడ్డం పెంచుకుని పిల్లలతో కూడా తిరుగుతున్నాడు ఈ మేబురమ్మ మహిళా అధ్యక్షురాలు అంటామి రోజా గారు కాదండి ఆమె వంగిరెడ్డి పద్మ గారు అన్ని డిబేట్లలో వాడు అందమైన తిట్లు తిడితే ఆమెకి వినపడలా మరి ఆమె ఏ ప్యాలెస్లో నిద్రపోతుందో తెలియదు పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని కూడా తిట్టింది మరి అలాంటిది ఈమె ఆడకూతురే అప్పుడు స్పందించదు ఆమె నిన్న ఈయన చెప్పు చూపిస్తే మహిళల్ని మార్చాడు అది అన్నందుకు కేసులు పెట్టింది ఈమె అంతకుముందు ఎలా నిద్రపోతుంది తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు ఫ్యామిలీ పరంగా వెళ్తున్నారు కదా అవునా ఫ్యామిలీకి ఎమర్జెన్సీ వస్తుంది కదా అదేనండి చదువుతుంది ఆయన నిజాయితీగా వాళ్ళకి నాకు పడలేదని మరి పెళ్ళిళ్ళు జరిగినాయని 100 సార్లు చెప్పాడు ఈ బుడబక్క రాంబాబుకి అర్థం కాదు పేరునే నానికి అర్థం కాదు కొడాల నానికి అని అర్థం కాదు ఇంకొక నాని ఉన్నాడు ఆల నాని ఏళ్ళ నాని ఈ నానీలందరినీ తీసుకొచ్చి మీడియా ముందు జనాన్ని తిట్టి తప్పితే రాజకీయంగా మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కడు అడుగుదామని వెళ్తే ఆడి మీద కేసు రేపొద్దున తరపు నా ఇంటికి నేను ఎవరో కూడా తెలీదు నా ఇంటి ఆధార్ కార్డుతో వస్తారు వచ్చిన జై పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్తిల్లాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కుర్రాళ్ళందరూ కూడా చెబుతున్నా మీరు జైలు కొడతాం జైలు కొడతాం కారులు తిప్పుతాం బైకులు తిప్పుతాం ఆపేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట వినండి
స్వచ్ఛంగా చూడండి, ఆయన నిలబడతాడని నిజాయితీగా 14 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్ట ప్రతి రూపాయి మనకు పెడుతున్నాడు. మీకు ఆ మాత్రం లేదా? మనం ఎందుకు వెళ్తున్నాం ఆయన జయగొడతానికి కాదు. నీ ద్వారా 10 మందిని మార్చు, నీ ద్వారా 100 మందిని మారుతా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అంటే ప్రతి వాడికి లోకం అయిపోయింది. ఇక్కడ ఉన్నాడు ప్రధానమంత్రిని తిడతాం, ప్రధానమంత్రి వచ్చి జగన్ అన్నకి చేయకూడతాం. మరి ఈయన ఏం చేస్తాడు? బూతులు వద్దు, వాళ్ళు తిరితే బూతులే, మనం కూడా వెళ్తే మా బూతులు మనకే వస్తారు. ఎందుకు ఆ బెండ మనకెందుకు? మన పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చెప్పిన మాటలు చెప్పండి, నిజాయితీగా చేసే పనులు చెప్పండి, నిజాయితీగా పోరాడే పనులు చెప్పండి. కుర్రాళ్ళని, యువకుల్ని, నాయకుల్ని, రైతుల్ని ఎలా అందులో ఉన్నాడో అది చెప్పండి. కానీ మనకి అసలు వాళ్ళు చేసి వాళ్ళు మాట్లాడే అసభ్య మాటలు మనం మాట్లాడద్దు. ఏ కాడకే మారండి, మార్పు తీసుకురండి, నిలబడండి. ఆయన కోసం ఆయన పడ్డ కష్టానికి మీరు న్యాయం చేసేదాకా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం బతకదు, బతకదు, బతకదు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.